హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు. వైజాగ్లోని ఆర్కే బీచ్లో శివరాత్రి, ప్రతి శివరాత్రికి ఉత్సవాలు బాగా జరుగుతాయండి. చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. శివరాత్రి రోజు అయితే మేము ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా ఎప్పుడు వెళ్తామండి. ఈసారి అయితే మాతో పాటు మా పాప కూడా వచ్చింది. మా బాబు రాలేదండి. మా బాబుకి కొంచెం కోల్డ్ ఉందని చెప్పి వాడు రాలేదు. మా పాప మేము వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసామండి. రోడ్లన్నీ ఎంత రష్ ఉన్నది చూడ. బ్లడ్ రిలేషన్ అంటే అదే రా చిన్న, చిన్న బ్లడ్ రిలేషన్ అంటే అదే. ఇక్కడ దిగితే నేను కార్ ఆడ పెట్టేసి వస్తాను. మళ్ళీ నడలేదు, నడుస్తాం పాత పెట్టి చిన్న. ఇక్కడ చూసారా, బీచ్ అంతా కూడా జనంతో ఎలా నిండిపోయి ఉందో. ఆర్కే బీచ్ అంతా ఇలా జనంతో కలకలలాడుతూ ఉందండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అందరూ చాలా చాలా ఊర్ల నుంచి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారండి శివరాత్రి రోజు. ఒకటి, నెక్స్ట్ విశాఖ ఉత్సవాలు, అప్పుడు చాలా చాలా ఎక్కడి నుంచైనా చాలా జనం వస్తారండి. చాలా హ్యాపీగా గడుపుతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. బీచ్లోని చూసారా, రకరకాల ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అక్కడ అమ్ముతున్నారండి. నాకైతే ఇలాంటి అంటే పిక్నిక్స్ కానీ, లేకపోతే ఇలాంటి ఎగ్జిబిషన్లు కానీ, ఇలాంటి ఫంక్షన్లు బీచ్లో పెట్టిన ఏవైనా ఫెస్టివల్ ఫంక్షన్స్ కానీ అలాంటివి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ చిన్న చిన్నవి మనకి చాలా ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇలాంటి వాటికి మనం వెళ్తుంటే పిల్లలతోటి మనం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడికో వేరే ఎక్కడికో దూరంగా వెళ్తేనే ఎంజాయ్మెంట్ అనుకోకూడదు. ఇలాంటి మనకి అవకాశం వచ్చినప్పుడు మనం వీటిని చూసి మనం ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. అది నా ఒపీనియన్. నాకైతే మా పిల్లలతోటి వెళ్ళి ఇవన్నీ చూడాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుందండి. ఎప్పుడు ఇలాంటివి ఏవి వీలైనంత మట్టుకు ఇలాంటివి ఉంటాయి కదండి, బీచ్లో పెట్టిన విశాఖ ఉత్సవాలు కానీ ఇలాంటివి ఏమైనా ఫెస్టివల్స్ వాటికి అస్సలు మిస్ అవ్వాలనిపించదండి. చూసి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చూడండి, మాతో పాటు ఈ శివరాత్రి ఉత్సవాలు మీరు కూడా చూడండి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఉదయాన్నే ఈ కోటిలింగాల పూజ చేస్తారండి ఇక్కడ ఆర్కే బీచ్లో. ఇంకా వైజాగ్లో వచ్చామంటే ఎవరైనా సరే వైజాగ్ వచ్చారంటే బీచ్కి కంపల్సరిగా వెళ్తారు కదండి. కానీ అక్కడ బీచ్కి వెళ్ళడమే కాదండి, అక్కడ మొరీ మిక్సర్ తిని రుచి చూడవలసిందేనండి. ఎవరైనా సరే వైజాగ్ బీచ్ మురి మిక్సర్ అంటే ఫేమస్ అండి, ఎవరికైనా ఇష్టపడవలసిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది, చాలా 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 బాగుంటుందండి. అది మురి మిక్సర్ అంటే ఎవరైనా ఇష్టపడతారండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తప్పకుండా ఈ బీచ్కి వస్తే ఈ మురి మిక్సర్ తినవలసిందేనండి.
ఇంకా చిన్న పిల్లలు ఎక్కే రైడ్స్, పెద్దవాళ్ళకి రంగులు రాట్నం అలాంటి రైడ్స్ కూడా పెట్టారండి. ఎప్పుడూ ప్రతి సంవత్సరం పెడతారు. లాస్ట్ ఇయర్ ఈ రంగులు రాట్నం ఆ వారు నేను ఎక్కుదాం అనుకున్నాను అండి, కానీ ఎందుకులే అనేసి మళ్ళీ ఎక్కలేదు. ఈ సంవత్సరం మాత్రం మా పాప ఉంది కదా ఎక్కుదాం మమ్మీ అన్నది. నాకైతే ఇలాంటి రైడ్స్ అంటే చాలా భయం, అసలు కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోతాయండి. కానీ మా పాపతో ఎంజాయ్ చేయొచ్చని నేను మా పాప ఈ రైడ్ ఎక్కాము, కానీ మా వారు ఎక్కలేదండి. మా వారికి ఈరోజు అంతా ఉపవాసం ఉన్నారండి, అందుకని చెప్పి నేను ఎక్కను, మీరిద్దరు వెళ్ళండి అనేసి అన్నారు. అందుకనే మా పాప నేను కూర్చున్నాం కానీ ఎలా ఉంటుందంటే నాకు భయం వేసిందండి. నాకు రైడ్స్ అంటే అసలు నిజంగా చాలా అంటే చాలా భయం అండి. వాటర్ ఫాల్స్ అలాంటివి అయితే నాకు ఇష్టం, కానీ ఇలాంటి రైడ్స్ అంటే నేను నాకు ఇష్టం ఉండదు, కళ్ళు తిరిగిపోతాయండి. కానీ ఎప్పుడో ఒకసారి కదా, ఇప్పుడో చిన్నప్పుడు ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మా పాప నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి. అమ్మ రంగుల రత్నం తిరిగినప్పుడు బాగానే ఉంది, కానీ అండి దీని తర్వాత కొంచెం అనీజీగా అయిపోయింది స్టమక్లోని. అందుకే మా పాప ఏం చేసిందంటే నిమ్మ సోడా తీసుకొచ్చిందండి. ఆ తాగిన తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం బాగానే ఉంది. తర్వాత నిమ్మ సోడా తాగిన తర్వాత అనిపించింది.
బేరంటికి బేరం నేను కూడా మెహందీ పెట్టించుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంట్లోనే రెండు కోన్స్ ఉన్నాయి మెహందీ కోన్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మెహందీ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఓకేనండి శివరా ఈ సంవత్సరం శివరాత్రి ఈ విధంగా జరిగింది మేమైతే ఈ శివరాత్రి రోజు చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేశామండి పాప తోటి వచ్చాము ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం బాయ్ అండి బాయ్.